నమస్కారం. శ్రీ ఆదాది వార్తలకు స్వాగతం. నేను మీ శ్వేత. బోనిగి పట్టణంలోని స్థానిక గౌతమ్ మోడల్ హై స్కూల్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ కిషోర్ తెలుగులో మహేష్ సార్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని షేర్ చేసుకున్నాను మహేష్ సార్ తోటి. ఆగే సార్ అసలు మేము ఇంత డిసిప్లైన్ ఉన్నామంటే ఆగే సరే కాదు సార్, లేకపోతే మేము ఇంకోలా ఉండేవాళ్ళం. పర్వీన్ మ్యామ్ ఎంత బాటి Thank you.
బిబినార్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని హిందుస్థాన్ కంపెనీలో కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి మోసం చేయడంతో కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు. కార్మికులకు మద్దతుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షుడు గాది నరేందర్ రెడ్డి హిందుస్థాన్ కంపెనీలో నెంబర్ వన్ అగ్రిమెంట్ చేసి కార్మికులకు న్యాయం చేస్తానని తెలిపారు. ఒక్కసారి మీరు చూసినట్లయితే చూడండి, క్యాండిడేట్ ఎవరైతే ఒక్క పర్సన్ ఏదైతే ఉందో పద్నాలుగు ఏదైతే 700 ఫీజులు ఇప్పటికి కూడా 700 ఫీజులకు ఎక్కువ చేస్తున్నాడు. ఆ రోజు 659 ఉన్న ఫీజులను ఏదమ్గా తీసుకుపోయి 1254 ఫీజులకు పెంచినటువంటి ఘనత ఏం తీసుకుంది? మరి ఇన్ని ఫీజులు ఒక వర్కర్ చేయగలుగుతాడా? ఒకవేళ చేయకపోయినట్టయితే నామ్స్ కటింగ్ అని కూడా క్లియర్గా, నామ్స్ కటింగ్ అనేది కూడా దీని ఆల్రెడీ ఆయన నామ్స్ కటింగ్ కూడా అంటే వర్క్ చేయకపోతే చేసిన అగ్రిమెంట్ అనేది కూడా కట్ చేయాలి, దానికి ఆ జీతం దగ్గర కట్ చేయాలనేది కూడా ఆ రోజు ఆయన అది కూడా మరి మేనేజ్మెంట్ బయట ఇచ్చింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఏమంటుంటుందంటే ఆ రోజు కేవలం 5000 చేయడానికి మరి కంపెనీలో ఉన్న వర్కర్స్ను మొత్తం తాకట్టు పెట్టి ఒక రైతు లేకుండా అన్ని పెట్టినట్టుగా కంపెనీ అతనికి హోల్సేల్గా అమ్మేసినటువంటి పరిస్థితి, గిరిపెట్టినటువంటి పరిస్థితి. ఒకటి చూసినట్టయితే మరి ప్రొడక్షన్ విపరీతంగా, అంటే ఒక గ్లేజింగ్లో చూస్తే మీరు ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది, 659 పీసుల నుంచి
1254 బీసీలో పెంచినంటే అసలు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసినది ఉండదు. కాబట్టి ఈరోజు మాకేంటంటే మేము అగ్రిమెంట్ చేయడానికి గతంలో దీన్ని హిందుస్థాన్ కంపెనీలో జరిగినటువంటి 7 అగ్రిమెంట్లలో కూడా మరి 6 అగ్రిమెంట్లు మాత్రము 6 నెలల నుంచి 10 నెలల మధ్య అంటే అంత కాలం పట్టింది ఏది చర్చలు చేసి అగ్రిమెంట్ చేయడానికి. అందులో ఐఎన్టీ చేసిన అగ్రిమెంట్లో ఒక్కసారి కూడా మధ్యలో ఒక వర్కర్స్ మేము ఇది చేస్తున్నామని చెప్పలేదు. తద్వారా మళ్ళీ కూడా అగ్రిమెంట్ అయిపోయాక కూడా చెప్పకుండా అగ్రిమెంట్ దొంగ సంతకాలు పెట్టి మరి దొంగల పారిపోయి మరి ఒక్కడు కూడా కనీసం ఇట్లా చేసామని కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఏ అగ్రిమెంట్ కూడా. అది ఐఎన్టీసీ సంస్కృతి అనేది నేను మీ ముందు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వర్కర్స్ను రెచ్చగొట్టి మరి మేము యాదాద్రి జిల్లాలోనే 1 అగ్రిమెంట్ కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏది మంచి అగ్రిమెంట్గా వాస్తవంగా చూసినట్టయితే 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకు హిందుస్థాన్లో ఈ ఐఎన్టీసీ ఏదైతే కంపెనీ ప్రతిసారి కూడా కార్మికులను మోసం చేసి అగ్రిమెంట్ చేస్తుందో మరి అందులో భాగంగా ఇవాళ హైయెస్ట్ శాలరీ 17,400 రూపాయలు ఉంది చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడవలసిన అవసరం ఉంది. అంత శాలరీస్ అంత తక్కువ శాలరీస్ అండి. కాబట్టి ఈరోజు ఒక పెళ్లి చేయాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక మినిమం స్టడీ పిల్లలు చేయించాలన్నా కానీ ఆ బ్రతకలేనటువంటి ఆ శాలరీస్తో బ్రతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మేము మేనేజ్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో 80,000 తక్కువ కాకుండా అగ్రిమెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో మరి మేనేజ్మెంట్ ఏం మాకు గత అగ్రిమెంట్ మీద ఏదైతే ఉందో ఈ 1254 పీసులను అంతవరకు చేస్తామని ఆ రోజు 5,000 రూపాయలు వాళ్ళు చేసుకున్నారు. లేకపోతే 2,000 వేసుకుంటుండేవి. కాబట్టి ఈ 1254 పీసుల మీదనే మీరు మాట్లాడాలి అగ్రిమెంట్. మీరు 5 వేయిస్తారా 10 పీసులు వేస్తారా? ఇప్పుడు మేము మీకు మీరు 8,000 అడుగుతున్న డిమాండ్ అడుగుతున్నప్పుడు మరి మీరు ఎంత ప్రదర్శన చేస్తారో నాకు దీని మీద చెప్పాలంటున్నారు. దీని మీద అంటే వాళ్ళు 8 గంటలు కష్టపడ్డప్పటికి కూడా 1254 వేస్తే 700 కంటే ఎక్కువ అయితే నువ్వు మరి 700 కంటే ఎక్కువ కానప్పుడు 1254 నువ్వు తప్పు చేసినావు. నువ్వు కంపెనీ అమ్ముడు పోయినావు. మరి అదేగాక ప్రతి రైతు కూడా 25 పాయింట్లు ఉంటే ప్రతి పాయింట్ కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా మేనేజ్మెంట్ ఇష్టం రాసుకో నాదేందో నాకు ఇచ్చేసే అనే పద్ధతిలో మేనేజ్మెంట్కు యూనియన్ హోల్సేల్గా అమ్ముడు పోయింది. దీంట్లో మీకు మొత్తం కూడా పేపర్స్ ఇస్తాం. ఈ అగ్రిమెంట్ చూడండి మీరు ఒక్కసారి క్లియర్ అయింది. ప్రతి పాయింట్ కూడా మేనేజ్మెంట్కు మొత్తం ప్రెడెంట్గా రాసి వచ్చేసారు. ఇవాళ దాంతో మేము ప్రెడెంట్గా రాసి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఇప్పుడు అతనికి చదవచ్చు రాదు నాకు తెలియదు. ఆ బాడీకి కానీ వాళ్ళకి కానీ మాకు ఇంత అంత చదవచ్చు కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి గతంలో కూడా ఈ జిల్లాలనే 1 అగ్రిమెంట్ చేసిన పేరు నాకు ఉంది. ఇప్పుడు కూడా అందులో భాగంగా సేమ్ చేయడానికి నేను శాయశక్తుల ప్రయత్నం ఆశించిన ప్రయత్నం చేస్తున్నా. గత 6 నెలలు అయిపోయింది 7 నెలలు నడుస్తుంది. కాబట్టి మరి వాళ్ళు మేనేజ్మెంట్కు వాళ్ళు టైప్ అయ్యి వర్కర్స్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకేం రోజులు అనేది ఇంకొక రోజు అంటే మాకు ఈ ప్రొడక్షన్ మీద ఇవ్వంటే మేము ఏం ప్రస్తుతం మీరు రన్నింగ్ ఏదైతే చేస్తున్నారో ఇవాళ ఇవాళ 10 పీసులు మీరు చేస్తున్నారు అనుకో దాని మీద ఇప్పుడు వాడు 20 పీసులు మీరు 10 పీసులు చేస్తే దాని మీద ఒక్కటి ఇస్తాం. కాకపోతే మీరు ఒక 8,000 పెంచారనుకో ఒక పీస్ ఇస్తాం. అంతకంటే మేము ఎక్కువ మనం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే పెంచిన ఇదివరకు పెంచిన ప్రొడక్షన్ కానీ తక్కువ చేస్తే మీకు మేము అగ్రిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు సగం తగ్గించి నువ్వు చేస్తానంటే అనేది మేనేజ్మెంట్ అనడంతో కాలయాపన చాలా 3 నెలలు అయింది. ఇందు గురించి కాపురాలని కంపెనీ ప్రెసిడెంట్ ఇప్పుడు కంపెనీ చరిత్రలో ఎవరు కూడా అగ్రిమెంట్లో కూర్చోవట్లేదు. 4 సార్లు ఢిల్లీ నుంచి పిలిపించి 4 సార్లు దీన్ని ఇది పద్ధతి కాదు వాడు ఎంత చేసే కెపాసిటీ అంతా కానీ మీరు వాడు యూనియన్ లీడర్ ఒకటయ్యి కుమ్ముక్కయ్యి కొలియుడయ్యి మరి అడ్డగోలు మీరు మోయలేని భారాన్ని పెట్టి అడ్డగోలు పీసులు పెంచితే అంత మాత్రం కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఏముంది ఏం చేస్తున్నారో రన్నింగ్ ప్రొడక్షన్ మీద మాత్రమే నేను ఇస్తాం అనేది లాస్ట్కు ప్రెసిడెంట్ తోటి అతన్ని కన్విన్స్ చేసి
దాని మీదనే ఇప్పుడు ఎంతో కొంత ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి మరి ఇవాళ 6,000 వరకు మేనేజ్మెంట్ అనేది రావడం జరిగింది. 6,000 వరకు మేము మినిమం 8,000 కావాలని మేము అడుగుతున్నాం, మరి ఇవాళ 6,000 వరకు వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా వర్కర్స్ ఏదైతుందో ఐఎన్పిసి వాళ్ళు ఇప్పుడు 2 నెలల నుంచి డ్రామా చేసుకుంటా కంపెనీ వాళ్ళు ఆర్పించినట్టుగా ఏది 8,000 అగ్రిమెంట్ అయితే మాకు ఇంకా అసలే పుట్టగతలు ఉండవు. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయాలనేది దాంట్లో భాగంగా ఇవాళ మొత్తం మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. వర్కర్స్ ఇంకెన్నోళ్ళు అనేది రెచ్చగొట్టి మరి డ్యూటీలో పోదని అగేన్ ఇక్కడ ఆపడం కానీ అసలు చిల్లర మరణ పనులు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పటివరకు మన జిల్లాలో 6,000 కంటే ఎక్కువ అగ్రిమెంట్ కాలేదు. ఒకేసారి ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో కూడా అందులో మన ఇండస్ట్రీ ఈ జిల్లాలో పెద్ద ఇండస్ట్రీ, పెద్ద కంపెనీ, ఉమ్మడి నల్గొండలోనే ఒక పెద్ద కంపెనీ. ఈ కంపెనీలో మరి ప్రతి 1,000 రూపాయలు ప్రతి 500 కూడా వాడు చిన్న కంపెనీలలో పెంచి కెమికల్ కంపెనీలలో అట్లా పెంచినట్టుగా తొందరపడి ఇప్పుడు పెంచే మేనేజ్మెంట్ రావు. ఒక్క 500 పెంచినామంటే వారికి ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలు పడేనమాట, 1.5 కోట్లు అనమాట 500 పెంచినామంటే. అట్లా మనం ప్రతి పైసకు వాళ్ళకి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎక్కువ మంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడేమో వీళ్ళు మద్దతు చేసే వాళ్ళకల్లా ఈ 2 నెలల నుంచి వాడు టైట్ కూర్చుంటుండ్రు. ఎందుకంటే కార్మికులు పొందాయని వీళ్ళకి పిల్లలకు పంచాయతీ పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ నేను మాత్రం నెలలో 20-25 రోజులు కంపెనీకి వచ్చి కూర్చున్నప్పుడు 7-8 గంటలు మేనేజ్మెంట్ లేవకుండా అలా దబాయించి కూర్చోబెట్టి ఈ అగ్రిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కూడా బ్రహ్మాండమైన అగ్రిమెంట్ చేయడానికి నేను కృతజ్ఞతగా ఉన్నా. మరి దాని కార్మికులందరూ కూడా సహకరించాలి. చిల్లర మళ్ళీ ఏదో వాళ్ళ యూనియన్ గురించో 10 మందో 20 మందో ఇచ్చేసి మరి ఇలా 1,000 మంది కార్మికులను పుట్టగొట్టడానికి మరి ప్రయత్నం చేస్తున్నది ఉందో అది వాళ్ళు మానుకోవాలి. మరి మిగతా కార్మికులందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఏది చేసినా కానీ గతంలో 20-25 ఏళ్ళ నుంచి దాని లీడర్షిప్గా మరి ఏది కూడా ఇప్పటి వరకు అన్యాయం చేసిన దాఖలాలు ఆ కంపెనీలో కాదు ఏ కంపెనీలో కూడా లేదనేది మీ అందరికీ కూడా మేము దృష్టి తీసుకొస్తున్నా. కార్మికులు కూడా మాకు ఈ అగ్రిమెంట్లో పూర్తి సహకారం చేయాలి. ఇంకా పట్టవచ్చు, ఇంకా మనకు 15 రోజులు అయిపోవచ్చు, నెల కావచ్చు, 15 రోజులు కావచ్చు. నెగోషియేట్లో టైం అనేది ఉండదు. ఎందుకంటే టైం బాగా మాకు 10 రోజులు చేస్తారా 5 రోజులు చేస్తారా అనేది కాదు. గతంలో 10 నెలల 15 రోజులు చేసిన కానీ ఆ రోజు అగ్రిమెంట్ ఇవాళ టాప్ అగ్రిమెంట్ నేను చేసింది. కాబట్టి ఇవాళ కూడా మేము చేసే అగ్రిమెంటు టాప్ అగ్రిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.